స్వచ్ఛ సత్యనపల్లి దిశగా ముందుకు అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు. పచ్చదనం పరిశుభ్రతపై దృష్టి పెట్టిన అంబటి. సత్యనపల్లి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పచ్చదనం కొరకు శ్రీకారం చుట్టిన అంబటి. గ్రామాల్లో పచ్చదనం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి. నేడు సత్యనపల్లి మండలం భృగుబండ గ్రామంలో రోడ్ల కిరువైపులా చెత్తాచెదారాన్ని తొలగించి మొక్కలు నాటే కార్యక్రమానికి దగ్గరుండి పర్యవేక్షించి పాల్గొన్న అంబటి. ఈ దిశగా గ్రామస్తులు పార్టీ నేతలకు పచ్చదనం పరిశుభ్రతపై పలు సూచనలు చేసిన అంబటి. భృగుబండ గ్రామంలో గ్రామ ప్రజలు నాయకులకు స్వచ్ఛ భృగుబండ గ్రామం కోసం పలు సూచనలు చేసిన అంబటి. గ్రామస్తులు రోడ్లకు ఇరువైపులా చెత్త చెదారాన్ని తొలగించుకుని చెట్లు నాటడం, తొలగించిన చెత్తను మరియు గ్రామాల్లో ఇళ్లలోని చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి అధికారుల సహకారంతో సాలిడ్ వేస్ట్ కు తరలించడం, గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన చెట్లను ఫోటోలకు పరిమితం కాకుండా నిత్యం నీళ్లు పోస్తూ చెట్లను వృక్షాలుగా పెంచే బాధ్యత తీసుకోవడం, గ్రామ అధికారులు గ్రామంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పించారు. వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి మన డంపింగ్ యార్డ్లో వేస్తారు. దాన్ని మనం సాగ్రిగేట్ చేసుకుని దాన్ని ఎరువుగా తయారు చేసుకుంటాం. ఒకటి ఇది ఒకటి చేయండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా టార్గెట్ పెట్టి మీ పంచాయతీలో ఉన్న రెండు వైపుల రోడ్లని స్ట్రెంగ్తన్ చేయండి. ఎన్ని మొక్కలు ఉన్నాయో, గుంటలు ఎన్ని ఉన్నాయో చెప్పండి నాకు. నేను మళ్ళీ 15 ఇప్పుడు వచ్చి ఆ మొక్కలను నాటే కార్యక్రమం తెప్పిస్తాను. మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర గానుగు ఉన్నాయి, మధ్య ఉన్నాయి, గ్యాప్ ఉన్నాయి. ఇదేంటి దీన్ని ఏమంటారు? ఎర్రతురాయి ఉంది, పచ్చతురాయి ఉంది. నేను మొన్న వెళ్ళి చూశాను. మనకి ఏం మొక్కలు కావాలో చెప్పండి, ఆ మొక్కలని తెప్పిద్దాం, వేద్దాం. నేను అనేది ఏంటంటే చాలా చోట్ల మనం చూస్తుంది ఏంటంటే మొక్కలు నాటడం ఫ్యాషన్, తర్వాత వాటి పట్టించుకోకపోవటం మనం జరుగుతుంది. మొక్క నాడతారు, నేను కూడా చాలా చోట్ల దిగి ఫోటో దిగుతాం. మన వారణుల తర్వాత వస్తే అక్కడ మొక్క ఉండదు ఏమి ఉండదు. అట్లా కాదు, మొక్కలు నాటటం కాదు, మొక్కలు పెంచటం. మనం అల్టిమేట్గా మొక్కలు పెంచింది చూపించాలి ప్రజలకు. బాధ్యత గ్రామస్తులందరూ కోఆపరేట్ చేయాలి. ఒకసారి కోఆపరేట్ చేయరు, మీరు చెప్పగా చెప్పగా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మన గ్రామం, మన ఊరు, మన రోడ్లు మనం శుభ్రంగా కట్టిపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ రావాలి. మన ఇల్లు మనం శుభ్రంగా కట్టిపెట్టుకోవాలనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉందో, మన ఊరు మన రోడ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్ పెరిగిందనుకోండి, అందరూ కోఆపరేట్ చేస్తారు. ఊర్లో 10% కోఆపరేట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. సో దాని మీద కాన్సన్ట్రేట్, గ్రామస్తులందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. భృగుబండ ఒక ఆదర్శవంతమైన గ్రామంగా, నీట్గా ఉండే గ్రామంగా తయారు చేయడానికి కొద్దిగా శ్రమ పడితే అయిపోతుంది.